21 రోజులు లాక్డౌన్ అంటే ఇంకా ఏప్రిల్ 14 వచ్చేటప్పటికి ఈ లాక్డౌన్ ముగుస్తుంది. మరి అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లాక్డౌన్ను కంటిన్యూ చేస్తాయా లేకపోతే ఇది ఇక్కడతో చాలు అని ఈ ప్రభుత్వాలు అనుకుంటాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మొన్న కేసీఆర్ గారు ఏమంటున్నారు అంటే, నరేందర్ మోదీ గారు ప్రతిరోజు నాతో 2 సార్లు మాట్లాడుతున్నారు, నా సలహా తీసుకుంటున్నారు. అంటే నాకున్న అనుభవం ప్రకారం నేనేం చెప్తున్నాను అంటే, ఈ లాక్డౌన్ కొనసాగించాలి, లేకపోతే ఇన్ని రోజులు మనం పడిన కష్టమంతా కూడా వృధా అవుతుంది, కాబట్టి దయచేసి ఈ లాక్డౌన్ని కంటిన్యూ చేయండి అని నేను సలహా ఇచ్చాను అని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. అలాగే నరేందర్ మోదీ గారు కూడా ఇలాగా ఈ ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తూ, అలాగే తన యూనియన్ మినిస్టర్స్తో కూడా భారీ ఎత్తున మీటింగ్లు పెట్టుకుంటూ ఒక కరెక్ట్ అయిన నిర్ణయం ఏమిటి, ఎలా తీసుకోవాలి అని ఆయన ఆలోచిస్తున్నారు. మొత్తానికి చూసినప్పుడు నరేందర్ మోదీ గారికి ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చినట్టే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే దీర్ఘ చర్చలు చేయడం వలన ఆయన మైండ్లో ఇది ఇలా చేస్తేనే మన దేశానికి మంచిది అని నరేందర్ మోదీ గారు ఫిక్స్ అయినట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రపంచ స్థాయిలో మనం చూసినప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నాయి. అంటే ఈ వ్యాధిని, క్రిమిని ఎలా అరికట్టాలి అనేది వాళ్లకు తెలియడం లేదు. సరే, అక్కడ దాకా వచ్చిన పరిస్థితి, దీని తరువాత ఇప్పుడు ఈ దేశాలంతా కూడా లాక్డౌన్ని భారతదేశంలాగే ప్రకటించాయి. మరి ప్రకటించిన తరువాత పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మనం ఇటలీ తీసుకున్నాము, జనాలు రోడ్డు మీద రావడానికే భయపడుతున్నారు. ఎందుకంటే వస్తే అక్కడికక్కడ వాళ్ళు రోడ్ల మీదే పడిపోతున్నారు. ఇది పరిస్థితి. మరి ఇలాగే కొనసాగిస్తే ఆ దేశ ప్రభుత్వము ఏమి అయిపోవాలి? జనాలు రోడ్ల మీదకి రావాలి, ఆఫీసులకు వెళ్ళాలి, అలాగే దుకాణాలు అనేవి తెరవబడాలి, అప్పుడే ప్రజలు వెళ్ళి కొనుక్కుంటారు, వ్యాపారం అనేది కొనసాగుతుంది. మరి ఇవన్నీ ఏమీ లేకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉంటే మరి ఇటలీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు దానికి వచ్చిన బాధ అదే. పక్కనున్న స్పెయిన్కి అదే పరిస్థితి, నెదర్లాండ్స్కి అదే పరిస్థితి. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఎవరు మనకి మార్గదర్శకం అని చూసినప్పుడు అందరూ కూడా చైనా వైపు చూశారు. కానీ చైనా చెప్పేవి అన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని ఇవాళ ప్రపంచానికి తెలిసిపోయింది. అసలు చైనాలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియడం లేదు. వాళ్ళు చెప్తున్న ఒక మాటను కూడా నమ్మే పరిస్థితిలో ఈ ప్రపంచ ప్రభుత్వాలు అనేవి లేవు. మరి ఈ దేశాలకు ఉన్న ఆల్టర్నేటివ్ ఏమిటి అన్నప్పుడు అందరూ కూడా భారతదేశం ఇప్పుడు ఈ సమస్యను ఎలా ఎదుర్కోబోతుంది, అంటే ఈ లాక్డౌన్ నుంచి ఈ దేశాన్ని ఎలా ఇది బయట పడేయబోతుంది, దీనికి దేశ ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు, సో ఇవన్నీ కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో చూసామనుకోండి, అందరి దృష్టి కూడా భారతదేశం ఈ సమస్యను ఎలా హ్యాండిల్ చేయబోతుంది అనే దాని మీదే వాళ్ళ దృష్టి అంతా కూడా ఉంది. ఇప్పుడు పరిస్థితిని చూసామనుకోండి, 21 డేస్ అనేది ఏప్రిల్ 14తో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇదే మన భారతదేశం యొక్క అత్యంత కీలకమైన నిర్ణయం. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఇప్పుడు చూడండి, 21 డేస్ అయిపోయిన తరువాత ఒక్కసారి లాక్డౌన్ అనేది ముగిసిపోయింది. ఇక ప్రజలు వాళ్ళ ఇష్టము వచ్చినట్టు తిరగవచ్చు అని అంటే ఏమవుతుంది? ముందు గుళ్ళు అనేవి ఓపెన్ అయిపోతాయి, తర్వాత మీకు మసీదులు, చర్చులు, గురుద్వారాలు ఇవన్నీ ఓపెన్ అయిపోయేటప్పటికి ప్రజలు పూజలు చేసుకోవడానికి, అలాగే వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి కుప్పలు కుప్పలుగా ఈ గుళ్ళ దగ్గరికి, చర్చిల దగ్గరికి, మసీదుల దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? భారతదేశము 130 కోట్ల మంది జనాభా ఉండే దేశము, ఇక్కడ లక్షల మంది ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చారు, అలాగే షాపింగ్ మాల్స్కి వెళ్ళారు, సినిమా థియేటర్లకు వెళ్ళారు, అంటే గుంపులు గుంపులుగా అక్కడ ఉన్నారు. లాక్డౌన్లో వీళ్ళు చెప్పిన సోషల్ డిస్టెన్సింగ్ అనే దాన్ని వీళ్ళు గంగలో కలిపేశారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి చూసాం అనుకోండి, రోడ్ల మీద లక్షల మంది పిట్టల్లా పడిపోతారు. ఎందుకు అంటే దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది ఉండదు. అంటే ఇంత పాపులేషన్ ఉండే దేశంలో ఒక్కసారి మనం ఈ లాక్డౌన్ అనేది తీసేస్తే మీకు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇటలీ, మీకు స్పెయిన్, నెదర్లాండ్స్, చిన్న చిన్న దేశాల్లోనే వేల మంది మరణిస్తున్నారు. మరి అలాంటిది ఇంత పెద్ద దేశము, ఇంత పాపులేషన్ ఉండే భారతదేశంలో ఇలాగ ఒక్కసారి లాక్డౌన్ అనే దానిని తీసేస్తే పరిస్థితి అనేది భయంకరంగా ఉంటుంది. ఈ క్రిమి, ఈ వ్యాధి అనే రాక్షసి మరణ మృదంగం మోగిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అప్పుడు మరి పరిస్థితి ఏమిటి? ఇది నరేందర్ మోదీ గారిలో ఉండే ప్రాథమిక ఆలోచన. సరే, మరి అందుకని 21 రోజులు అయిపోయింది, ఇంకొక 2 వారాలు పెట్టుకుందాం అన్నాం అనుకోండి, ఇక ప్రతిపక్షాల వాళ్ళు, అలాగే ఈయన్ని విమర్శించే వాళ్ళందరూ కూడా, నువ్వు చేత కాని ప్రధానమంత్రివి, ఇలాగ పొడిగించుకుంటూ పోతూ ఉంటే ఈ దేశం యొక్క ఆర్థిక భవిష్యత్తు అనేది ఎలా అయిపోతుంది, ప్రజలు ఎలా పనులు చేసుకుంటారు, అసలు వాళ్ళు బయటికే రాకూడదా, ఇళ్లలోనే ఉండిపోతే ఈ దేశ పరిస్థితి ఏమిటని చెప్పి వీళ్ళందరూ ప్రశ్నిస్తారు. సో దీనికోసం ఈయన ఏం చేస్తున్నారు అంటే,
ప్రతిరోజు కూడా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒకసారి ఫోన్లో మాట్లాడుతున్నారు. అలాగే తన యూనియన్ మినిస్టర్స్తో కూడా కంటిన్యూస్ మీటింగ్లు పెట్టి దీన్ని ఎలాగ మనం పరిష్కరించాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. ఇలాగ ఇన్ని రోజుల నుంచి అంటే పోయిన సోమవారం నుంచి ఆలోచించి వీళ్ళు ఫైనల్గా ఏమంటున్నారు అంటే, నరేంద్ర మోదీ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, దీనిని మనము గ్రేడెడ్ ప్లాన్ అనే ఒక రూపంలో అప్లై చేద్దాము. అంటే ఈ గ్రేడెడ్ ప్లాన్ అనేది నరేంద్ర మోదీ గారి మాస్టర్ ప్లాన్ అనే మనం చెప్పాలి. ఈ గ్రేడెడ్ ప్లాన్ ఎలా పనిచేస్తుంది, అందులో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో దీని మీద మనం ఒకసారి ఆలోచించాం అనుకోండి, బోల్డ్ అని విషయాలు అలాగే నరేంద్ర మోదీ యొక్క ఆ ఐక్యూ లెవెల్స్, ఆ ఇంటెలిజెన్స్ అనేది మనకు బయటకు వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే వివరాలు అనేవి దైనిక్ జాగరణ్ అని ఒక న్యూస్ పేపర్, ఇది హిందీలో వస్తుంది, చాలా ఫేమస్, నరేంద్ర మోదీ గారు కూడా చాలా ఇష్టపడి ఈ పత్రికను చదువుతారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రేడెడ్ ప్లాన్ అనేది ఎలా పనిచేస్తుందని చెప్పి దాని మీద ఒక వ్యాసం రాశారు. దాని ప్రకారం వాళ్ళు ఏమంటారు అంటే, ఒక రాష్ట్రాన్ని మీరు ఎంచుకుంటారు, అక్కడ ప్రజలు ఎంతమంది ఈ వ్యాధి గురై ఉన్నారు, అందులో ఆ రేషియో ఎలా ఉంది అనే దాని మీద ముందు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఇది ఏం చేస్తుంది అంటే, ఈ లాక్డౌన్కి సంబంధించి 4 కేటగిరీలను అది క్రియేట్ చేసింది. ఇది వాళ్ళ ప్లాన్. అంటే 4 కేటగిరీలు ఎలా అంటే, కేటగిరీ 4, కేటగిరీ 3, కేటగిరీ 2, కేటగిరీ 1. అంటే ఇది రివర్స్లోనే మనం చెప్పాలి. ఇది ఎలా పనిచేస్తుందని చూసామనుకోండి, వీళ్ళు ఒక రాష్ట్రాన్ని ఎంచుకుంటారు, అక్కడ ఎంతమంది ప్రజలు ఈ వ్యాధి ద్వారా ఇబ్బంది పడుతున్నారు అనేదాన్ని ముందు వీళ్ళు డేటా కలెక్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ గ్రేటెడ్ ప్లాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తారు. ముందుగా మనం చూడాల్సింది కేటగిరీ 4, అంటే దైనిక్ జాగరణ్ న్యూస్ పేపర్ చెప్పిన వివరాల ప్రకారం ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఒక రాష్ట్రంలో 50 కేసులు పైన ఉంటే అది కేటగిరీ 4లోకి వస్తుంది. అలా చూసుకున్నప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాలు, అంటే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కేటగిరీ 4లోకి వచ్చేస్తాయి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తే, ఈ ఏప్రిల్ 14లో పరిస్థితి ఎలా ఉందో దీని తరువాత కూడా, అంటే ఇంకా 2 వారాలు, అంటే 21 రోజులు లాక్డౌన్ ఏమైతే జరిగిందో అదే విధంగా ఇంకొక 2 వారాలు కూడా పరిస్థితులు కొనసాగుతాయి. అంటే ఇవే రెస్ట్రిక్షన్స్ అక్కడ అప్లై అవుతాయి. సో ఇది కేటగిరీ 4కి సంబంధించిన రాష్ట్రాలు అన్నీ కూడా ఇలాగే పనిచేయాల్సి, అంటే 2 వారాల పాటు ఈ లాక్డౌన్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు 100% ఉంది. దీన్నే కేటగిరీ 4 రాష్ట్రాలు అని చెప్పి ఆ పత్రిక చెప్తుంది. ఇక తరువాతది కేటగిరీ 3, దీనిలోకి వచ్చామనుకోండి 20 కేసులకు పైగా 50 కేసులకు లోపల, సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళని వీళ్ళు కేటగిరీ 2 స్టేట్స్ అని చెప్పి చెప్తారు. సో ఈ రాష్ట్రాలలో ఈ కేసుల్ని బట్టి వీళ్ళు కేటగిరీ 3 అని నిర్ణయిస్తారు. అంటే ఏమవుతుంది, కేటగిరీ 4 లాగే లాక్డౌన్ అనేది ఉంటుంది, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి మాత్రం తీసి పడేస్తారు. ఎందుకంటే ఇక్కడ కేసెస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కేటగిరీ 4 కన్నా కేటగిరీ 3లో కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక కేటగిరీ 2, ఇక్కడ చూసారనుకోండి 20 కేసులకి తక్కువ ఉండాలి, తక్కువ అంటే 30% ఈ జిల్లాల్లో ఈ కేసెస్ అనేది ఉండకూడదు, అంటే ఈ వ్యాధి అనేది ఉండకూడదు. దీనిని వీళ్ళు కేటగిరీ 2, అంటే ఇప్పుడు మీరు చూడండి ఉత్తరాఖండ్ తీసుకున్నారనుకోండి, మొత్తం కలిపి 6 కేసెసే వచ్చాయి, కానీ వాళ్ళు 21 రోజులు కూడా ఈ లాక్డౌన్లో వాళ్ళు పాల్గొన్నారు. అంటే ఆ ప్రజలు హరిద్వార్ తీసుకోండి, రిషికేష్ తీసుకోండి, వీళ్ళెవరూ కూడా ప్రజలు బయటికి రాలేదు, వీళ్ళందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది ఉత్తరాఖండ్ అంటే అక్కడ బోల్డ్ అని గుళ్ళు ఉంటాయి, అది ఒక పెద్ద యాత్రాస్థలం. సో అలాంటి ఉత్తరాఖండ్ దేవభూమి అని కూడా మనం అంటాము. సో అటువంటి ఉత్తరాఖండ్ ఇప్పటి వరకు ఓన్లీ 6 కేసులే ఉన్నాయి, మరి అక్కడ ఇంత పెద్ద లాక్డౌన్ అనేది అవసరమా అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బర్డ్ గ్రూప్ అని, ఈయన అక్కడ ఉత్తరాఖండ్కు చెందిన ఆయన, ఈయన పేరు అంకుర్ భాటియా. ఈయన ఏమంటారంటే, మా ఉత్తరాఖండ్లో ఇంత పెద్ద లాక్డౌన్ ఎందుకు, దీనివల్ల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆగిపోయాయి, అలాగే ఎకనామిక్ సర్వీసెస్ అనేవి కూడా పూర్తిగా ఆగిపోయాయి, మాకు ఇది పెద్దగా అవసరం ఉండదు కదా అని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటి రాష్ట్రాలను వాళ్ళు ఏం చేస్తారంటే కేటగిరీ 2లోకి తీసుకువస్తారు. తీసుకువచ్చి ఏం చేస్తారు అంటే, బోల్డ్ అంత రెస్ట్రిక్షన్స్ అనేవి తీసేస్తారు. అంటే ఇంకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి యథాతథంగా జరగవచ్చు. అంటే ఇప్పుడు ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇవన్నీ కూడా సెలవుల్లో ఉంటాయి కాబట్టి, ఇక బ్యాంకులు కానివ్వండి అలాగే మిగతా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో యథాతథంగా జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు SBI లాంటి బ్యాంకులు తీసుకున్నారనుకోండి, సకానికి సగం మంది ఎంప్లాయీస్ని వాళ్ళు రావద్దని అంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ బ్యాంకులకు రావచ్చు, యథాతథంగా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. సో ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా కేటగిరీ 2లోకి వస్తుంది.
ఇక కేటగిరీ 2లో ముఖ్యమైన విషయాలను చూసాం అనుకోండి, కొన్ని బస్సులు ట్రైన్లు ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. ఎటొచ్చి అవన్నీ కూడా ఆ రాష్ట్రంలోనే తిరుగుతూ ఉండాలి, పక్క రాష్ట్రాలకి వెళ్ళడానికి ఉండదు. సో అలాగ కేటగిరీ 2 రాష్ట్రానికి బోల్డ్ అంత రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది. ఇక కేటగిరీ 1కి వచ్చాము అనుకోండి, ఇది పూర్తిగా లాక్డౌన్ నుంచి తీసేస్తారు. అంటే ఇక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎక్కడైనా తిరగొచ్చు. మరి ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయా అంటే కొన్ని జిల్లాలు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలను తీసుకోండి. ఇప్పటి వరకు ఒక కేసు కూడా అక్కడ నమోదు కాలేదు. అది మీరు కేసెస్ ఇంకా మనము నెగిటివ్ పాజిటివ్ అని కూడా తీసుకోక్కర్లేదు. ఇంతవరకు ఒక కేసు కూడా ఈ వ్యాధికి సంబంధించి ఈ జిల్లాల్లోకి రాలేదు. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుతుంది. అక్కడ ఉండే ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ జిల్లాల్లో అసలు ఒక కేసు కూడా రాలేదు కదా, సో ఇక్కడ జాగ్రత్తగా మీరు లాక్డౌన్ని సడలించండి, అక్కడ ప్రజలకు ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టకండి, కానీ మానిటరింగ్ మాత్రం బాగా చెయ్యండి అని చెప్పి ఒక అడ్వైస్ ఇచ్చి వాళ్లకు అలాంటి ఒక రెస్ట్రిక్షన్ తీసేస్తుంది. ఇక ఈ జిల్లాలో తీసుకున్నారనుకోండి, బస్సులు కార్లు ప్రజలు వీళ్ళందరూ కూడా యథాతథంగా తిరిగేస్తూ ఉంటారు, ఎటువంటి రెస్ట్రిక్షన్ వీళ్ళకు ఉండదు. ఎటువంటి జిల్లాలకు సంబంధించిన బౌండరీస్ ఏవైతే అంటే సరిహద్దులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా కట్టడి చేస్తారు. అంటే తక్కిన రాష్ట్రాల వాళ్ళు తక్కిన జిల్లాల వాళ్ళు వీటిలోకి రానివ్వకుండా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఆ వ్యాధి ఆ క్రిమి అనేది లేదు కాబట్టి మళ్ళీ తక్కిన జిల్లా నుంచి తక్కిన రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళు దీన్ని తీసుకురావచ్చు కాబట్టి దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. కానీ జిల్లాలో తిరిగే వాళ్ళు మాత్రం యథాతథంగా వాళ్ళు తిరగవచ్చు. దీని కేటగిరీ 1 అని అంటారు. ఇది చాలా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి మాత్రము ఈ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ చూడండి, శ్రీకాకుళంలో మీరు దాటిన తర్వాత మీకు ఒరిస్సా వచ్చేస్తుంది. సో అక్కడ బార్డర్లో మీకు పోలీస్ ప్రొటెక్షన్ అనేది కట్టుదిట్టంగా ఉంటుంది. ఒరిస్సా వాళ్ళని ఎవరిని కూడా శ్రీకాకుళంలోకి రానివ్వరు. సో ఈ విధంగా 4 కేటగిరీస్ పెట్టి దానికి తగ్గట్టుగా ఈ లాక్డౌన్ని రిలాక్స్ చేయాలి అనేది నరేంద్ర మోదీ గారి ప్లాన్. సో ఈ వారంలో దీనికి సంబంధించిన వివరాలు అంటే ఏప్రిల్ 14 దగ్గర పడేటప్పుడు ఈ ఆలోచనలు అదేవిధంగా ఈ గ్రేడెడ్ ప్లాన్ అనేది మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎలా చెప్తున్నాము అంటే ఈ దైనిక్ జాగరణ్ అనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మనం ఇలాంటి ఒక కన్క్లూజన్కి రావచ్చు. ఎటొచ్చి ప్రాబ్లం అంతా ఏమిటి అన్నప్పుడు జనాలలో ఉండే భయం, ఎందుకంటే ఈ ఫియర్ అనేది ఈ క్రిమి కన్నా ఈ వ్యాధి కన్నా చాలా డేంజరస్ అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మైండ్ ఒకసారి భయపడడం మొదలుపెట్టింది అంటే ఇక దాని తర్వాత అది ఏమీ కూడా చెయ్యలేదు. సో ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటని చూసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి వస్తుంది. అలాగే ఏ రాష్ట్రం అయితే కేటగిరీ 4లో ఉందో అది అత్యంత జాగ్రత్తలు తీసుకొని కేటగిరీ 3లోకి రావాలి. దాని తర్వాత కేటగిరీ 2లోకి వచ్చి దాని తర్వాత మా రాష్ట్రంలో ఎటువంటి కేసెస్ లేవు, ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు అని అన్నప్పుడు అది కేటగిరీ 1కు వచ్చి పూర్తిగా ఈ లాక్డౌన్ అనేది మనకు రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ప్రజలు చాలా బాధ్యతగా ఉంటూ ఆ కేటగిరీ దాకా రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక మా రాష్ట్రంలో ఈ క్రిమి అనేది లేదు, ఈ వ్యాధి అనేది లేదు, మేము పూర్తిగా సురక్షితంగా ఉన్నాము, కాబట్టి ఇక మాకు ఈ లాక్డౌన్ అనేది అక్కర్లేదు, మమ్మల్ని ధైర్యంగా సొసైటీలోకి రానివ్వండి అని ప్రజలు ధీమాగా చెప్పాలి. సో ఇలాంటి ఒక పరిస్థితి మనకు కలగాలి, రావాలని మన అందరం కూడా భగవంతుడిని కోరుకుందాం. జై హింద్.